बीके सिद्ध वैद्य भविष्य जीवन संस्कृति अनुवंशिक सिद्ध वैद्य आयुर्वेदिक चैनल नेनु पीजी नारायण अनुवंशिक सिद्ध वैद्य आयुर्वेद इरोजु ओक मंची आयुर्वेदिक मेडिसिन दानी ओक प्रयोजनालु आदि दुर्के प्रदेशालु अन्नीट कोसम वाला चेप्पुकुंदाम अयिते इक्कड ఈ మూలిక ఎక్కడో దొరికేదేం కాదు మన పొలాల గెట్ల మీద చేళ్ల పక్కన కంచెలల్లో విపరీతంగా మొలుస్తుంది మనకి వర్షాకాలంలో అయితే విపరీతంగా చాలా కనిపిస్తూ ఉంటుంది మిగతా కాలాల్లో కూడా ఉంటుంది ఎక్కడ పడితే అక్కడే మొలుస్తుంది ఇక్కడ విపరీతంగా మొలిసేటువంటి మూలికలు ఎందుకు పనికిరాని మూలికలు అనుకుంటారు చాలామంది చూడండి అది బాగా గుర్తుపెట్టుకోండి అది ఈ మూలికలు ఎక్కడ పడితే అక్కడ దొరికే వాటిని చాలా తక్కువ అంచనా వేస్తూ ఉంటారు ఎందుకంటే అది మానవ నైజం కానీ వాట్లకి ఆ మూలికలకి ప్రపంచంలో ఎక్కడ తిరిగినా ఎక్కడ ఏ వైద్యం చేసినా తగ్గని జబ్బుల్ని ఇలాంటి మొక్కలు తగ్గిస్తూ ఉంటాయి అది ఏంటంటే ఇక్కడ మన శరీరంలో ప్రతి ఒక్క అవయవం అన్ని పాడైనటువంటి అవయవాలలో దేనినైనా మళ్ళీ తిరిగి పనిచేసేలా రిపేర్ చేసి మరమ్మతు చేసి దాన్ని బాగు చేసేటువంటి మూలికలలో ఇది ఒకటి ఎందుకంటే అద్భుతంగా పనిచేస్తుంది పాడైపోయిన మూల అవయవాలన్నీ మళ్ళీ రిపేర్ చేసి పనిలోకి అది పనిచేసే విధంగా మార్చేటువంటి మూలిక ఇది ఇది మన పొలాల గిట్ల మీద కంచెలల్లో తుప్పలల్లో ఎక్కడ పడితే అక్కడ మొలుస్తుంది ఇది ఒక్క జబ్బుకని కాదు ఇక్కడ అనేక జబ్బులకి ప్రతి ఒక్క జబ్బుకి ఇది వాడచ్చు ఏంటంటే మీరు చేయాల్సిందంటే ఏంటి కరెక్ట్ గుర్తుపట్టుకొని వాటిని వాడుకొని పత్యాపత్యాలు ఆచరిస్తూ పాటిస్తూ మేము పెట్టిన వీడియోలు ఎవరు పెట్టిన వీడియోలు అయినా కానీ కరెక్ట్ పత్యాపత్యాలు పాటిస్తూ వాటిని వినియోగించుకుంటే ప్రపంచంలో ఎన్ని జబ్బులు ఎలాంటి జబ్బులైనా తగ్గేటువంటి సిస్టమ్ మన ప్రపంచంలో ఉంది అందులో భారతదేశంలో ఇంకా అద్భుతంగా ఉంటుంది వినియోగించుకోరు మన వాళ్ళు అయితే సరే అసలు విషయం కొద్దాం ఈ మూలిక పేరు మదనగంధి మదనగంధి అనే మూలిక విపరీతంగా దొరుకుతుంది మనకి దాన్ని గనుక ఒక నాలుగు రెబ్బలు ఒక పది మిరియాలు వేసి నూరి చిన్న మాత్రలాగా చేసుకొని మూడు పూట్లా వేసుకున్నట్టయితే లోపల ఏ అవయవం పాడైనా కానీ మళ్ళీ తిరిగి దాని ఫంక్షన్స్ స్టార్ట్ అవుతూ ఉంటుంది తిరిగి మళ్ళీ బాగైపోయేటువంటి ఔషధ లక్షణాలు ఈ మొక్కకున్నాయి మీరు చేయాల్సింది అట్లా ఒకటే అన్నమాట వాడుకుంటూ పత్యాపత్యాలు తినకూడని వస్తువులు తినకూడదు తినాల్సినవి తినాలి తినకూడని ఏంటి అంటే ఆలు వంకాయ గోంగూర చింతపులుసు ఇట్లాంటివి ఆలు గోంగూర వంకాయ చింతపులుసు ఈ ఐటమ్స్ ఏ జబ్బుకైనా తినకూడదు కానీ ఇంకా కొన్ని ఎలా ఉంటాయంటే కొన్ని జబ్బులకు కొన్ని తినకూడని పదార్థాలు ఉంటా ఉంటాయి ఉదాహరణకి ఈ ఊపిరితిత్తుల జబ్బు దగ్గులు తుమ్ములు టీబీ అస్తమా ఉబ్బసం ఆయాసం
ఇలాంటివి ఉన్న వాళ్ళకి, అంటే నిమ్ము రోగాలు ఉన్న వాళ్ళకి సర్ది చేసేటువంటి, కఫాన్ని వృద్ధి చెందేటువంటి, శ్లేష్మ వృద్ధి ఆ పదార్థాలని దూరం పెట్టాలి. అంటే ఉదాహరణకి దోసకాయలు, సోరకాయలు, బీరకాయలు, బెండకాయలు, పచ్చి కొబ్బరి, వేరుశనగ ఇలాంటివి చాలా ఉంటాయి, చుక్కకూర ఇలాంటివి పక్కన పెట్టుకోవాలి. ఇలాంటివి పక్కన పెట్టుకో, ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధమైనటువంటి పథ్యం ఉంటుంది. అలా పక్కన పెట్టుకొని ఔషధాలు చేసి వాడుకున్నట్టయితే ఎంతటి రోగాలను తీసేటువంటి కెపాసిటీ ఆయుర్వేదిక్లో ఉంది, ప్రకృతిలో ఉంది. ఈ రోజుల్లో అవన్నీ పక్కన పెట్టి వాస్తవానికి ఫస్ట్ జబ్బు రాగానే ప్రకృతిపరమైనటువంటి ఈ ఔషధాలని గనక మొదటే వాడుకుంటే లక్షలు ఖర్చులు పెట్టి సావులు తెచ్చుకోరు. కరోనా విషయంలో చూద్దాం, ఎవరైతే పెట్టి పెట్టలేని పరిస్థితిలో ఉండి ఇండ్లల్లో మిరియాలు, వాము, జీలకర్ర, ధనియాలు ఇలాంటి ఐటమ్స్, తులసి వేసుకొని మరగబెట్టుకుని తాగిన వాళ్ళందరూ బతికున్నారు కరోనా వచ్చిన వాళ్ళు, తర్వాత డబ్బున్నోళ్ళు ఆయుర్వేదిక్ వైద్యం చేసుకున్న వాళ్ళు కూడా అద్భుతంగా బతికున్నారు. మా కేసులలో మేము చేసిన దాంట్లో చాలామంది ఉన్నారు. తర్వాత లక్షలు పెట్టి ఇదేంటి నాటు వైద్యాలు, ఇది పసర వైద్యాలు అని చీఫ్గా తీసేసి హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్ళి 10 నుంచి 30 లక్షలు కట్టి శవాల ఇంటికి వచ్చిన చరిత్రలు మా కళ్ళారా మేము చూసాం. అందుకే ఏంటంటే అది కాదు, మన కళ్ళ ముందున్నటువంటి ప్రకృతి వరప్రసాదం ఈ ఔషధ గనులు, వాటిని వినియోగించుకుంటే ఎట్లాంటి జబ్బులైనా తీసేసి మళ్ళీ పునర్జన్మ అనేది స్టార్ట్ అయ్యింది మానవుడికి. అందుకే ఆయుర్వేదం అంటారనమాట. ఆయు అంటే బ్రతికే కాలం, వేదం అంటే తెలుసుకోవడం. బ్రతికే కాలం దేంట్లో ఉందో దాన్ని తెలుసుకుని వాడేదే ఆయుర్వేదం. ఇది మర్చిపోతున్నారు ప్రజలు. అందుకే రకరకాల వైరస్లు వచ్చి అర్ధాయుషులు, అందరికీ అర్ధాయుషులే. ఓకే, ఇలాంటి వీడియోలు ఇంకా చాలా పెడతాం. ఇంకా అద్భుతమైనటువంటి మూలికలు ఉన్నాయి, ప్రకృతి ఉంది. మా వీడియోలు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, వాడుకొని అది ఎలా ఉంటుందో చేయగలిగితే మేము ఇంకా దానికి రివ్యూ ఇస్తూ రకరకాల వీడియోలు చేస్తాం. ఫస్ట్ మొక్కల్ని గుర్తుపెట్టుకోండి, ఒక్క మొక్కను పోలిన మొక్క ఇంకో 3 మొక్కలు ఉంటాయి. కనీసం 3 మొక్కలు ఒకేలాగా ఉంటాయి. ఆయుర్వేదంలో ఉన్నటువంటి ఒక రిస్క్ ఇది, కరెక్ట్ గుర్తుపెట్టుకోగలగాలి, అప్పుడు వైద్యానికి బ్రహ్మాండంగా వాడు. ఒకవేళ మీకు అందుబాటులో ఎవరైనా ఆయుర్వేదిక వైద్యులు ఉంటే కంపల్సరీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాడితే ఇంకా చాలా ఉత్తమమైన విలువ. ఎందుకంటే కరెక్ట్ ఆయుర్వేదిక వైద్యులు అన్నంత మాత్రాన ప్రతి ఒక్కరు అవరు, శాస్త్రీయంగా పత్యాపత్యాలు తెలుసుకొని చెప్పుతూ వైద్యం చేసేవాళ్ళే వైద్యులు అనబడుతుంది. ఓకే, మా వీడియోలు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కొట్టండి.